కొన్ని హోటళ్లలో చట్నీ బాగుంటుందని చెప్పుకుంటాం. లొట్టలేసుకుని మరీ టిఫిన్లో లాగించేస్తాం. కానీ చట్నీలో పురుగులుంటే, అవి బతికుండి మెదులుతుంటే ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది కదా. అలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా బీరంకొండలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ నిల్వ ఉంచిన చట్నీలో పురుగులుండటాన్ని గమనించారు. విషయం తెలుసుకుని టిఫిన్ తినేందుకు వచ్చిన వారు కంగు తిన్నారు. అది చూసిన కొందరు చట్నీలో పురుగులు స్విమ్మింగ్ చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చట్నీలో నాణ్యత కరువై కంపుగొడుతున్న హోటల్ యాజమాన్యం కస్టమర్లకు వట్టించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిని అసహించుకోవటం మాటలో ఉన్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. తాము ఇన్నేళ్లు తిన్న రాఘవేంద్ర టిఫిన్స్ లో ఇంకెన్ని అరాచకాలు బయటపడతాయో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ హోటల్ పై పలువురు ఫిర్యాదు చేయగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇండివిజువల్ లైసెన్స్ లేకుండానే హోటల్ నడుపుతున్నట్లు గుర్తించారు. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ లో అన్నిటికీ కలిపి ఒకే లైసెన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్న ఆ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయకుండానే నడుపుతున్న విషయాన్ని గ్రహించారు. లైసెన్స్ మాట దేవుడెరుగు. సెన్స్ లేకుండా ఇలాంటి నిల్వ పదార్థాలను వడ్డించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి హోటళ్లను సీజ్ చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, హైదరాబాద్ లో ఇప్పటికే పలు హోటళ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం మనం చూస్తున్నాం. లేటెస్ట్ గా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో కూడా నాణ్యత లేని ఫుడ్ ని వడ్డిస్తున్నారన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏం గుర్తించారు అక్కడ? రత్న, సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో గతంలో కూడా వాళ్ళకు రెండు మూడు సందర్భాలు కూడా టిఫిన్స్ కూలిపోయిన టిఫిన్స్, అదేవిధంగా స్మెల్ వచ్చిన టిఫిన్స్ కూడా అందిస్తున్న విషయానికి కూడా ఎవరైతే ఉంటారో వినియోగదారులంతా కూడా వాళ్ళు ఫుడ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రోజు మాత్రం వాళ్ళు రాలేకపోయారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా దాని ముందు కూడా నిరసన తెలపడం జరిగింది. దీంతో పాటు ఆ చట్నీ మారుస్తామని చెప్పారు. ఈ రోజు మాత్రం చట్నీలో పురుగులు తిరగడం, అదేవిధంగా స్మెల్ రావడం, ఇదంతా అక్కడికి వచ్చిన వాళ్ళంతా టిఫిన్ చేసే సందర్భంలో బయటకు రావడం తోటి ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందిస్తే సమయానికి రాకపోవడం, ఆ తర్వాత సమయం దాటి వచ్చినా కానీ పర్మిషన్ లేదని చెప్పడం, నిజంగానే గతంలో టిఫిన్స్ కి ఏ విధంగా ఉండాలి, నాణ్యత క్వాలిటీ విషయాలు పరిణామాలు ఏంటి, ఆ నిజంగానే మెనూ బోర్డులో పొందపరచాలి, టిఫిన్ కి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అసలు రేట్ ఎంత తీసుకోవాలి, ఫుడ్ క్వాంటిటీ బాగాలేకపోతే ఎవరికి సమాచారం అందించాలి, ఆ ఫుడ్ సంబంధించిన అధికారులకు అక్కడ ఫోన్ నెంబర్ పెట్టాలి. అలాంటివి లేకుండా వాళ్ళు అధికారులకు ఫోన్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మేము వెళ్తాం చూస్తామని చెప్తున్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల మాత్రము ఫుడ్ అధికారులు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా హోటల్సే కావచ్చు, లేకుంటే తిను పదార్థాలు ఎవరైతే అమ్ముతున్నారో స్వీట్ హౌస్లే కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఆ తనిఖీలు మాత్రం నామాత్రంగా ఉండడం, నిజంగానే సీజ్ చేయకపోవడం, ఇలాంటి హోటల్ ఇక్కడ మూడు హోటల్ నడిపిస్తున్నారు బీరంగూడ రాఘవేంద్రకు సంబంధించిన ఎవరైతే యజమాని హోటల్ యజమాని, ఆ మూడు చోట్ల ఒక దగ్గరికి పర్మిషన్ ఉంది, మిగతా రెండు చోట్ల మూడు చోట్ల కూడా పర్మిషన్ లేక నడిపిస్తున్నారని చెప్పి ఆ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా సీజ్ చేయకుండా నాంచడము, ఆ విధంగా మీరు సమాచారం అందించారు కనుక మేము చూస్తామని చెప్పడము, ఇటు వినియోగదారులకు సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పవచ్చు. నిజంగా ఒక చోట రెండు చోట్ల మాత్రమే ఇలాంటి జరుగుతున్న విషయాలు ఘటనకు వచ్చినా కానీ మిగతా అన్ని చోట్ల కూడా హోటల్ వాళ్ళ మేనేజ్మెంట్ యజమాని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, ఇలాంటి వాటిని కూడా రాత్రి ఒకటి పొద్దున ఉదయం మాత్రం పెట్టకుండా నిర్ణయం తీసుకొని కొన్ని చోట్ల కేసు నమోదు చేస్తే ఇట్లాంటివి మాత్రం ఆగే అవకాశాలు ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మార్నింగ్ చట్నీ స్మెల్ వస్తూ ఉంటాయి, నేను చాలా సార్లు గమనించాను.